చూడండి ఆదినారాయణ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఆ గవర్నమెంట్ కాంట్రాక్ట్ నాకే రావాలి వచ్చి తీరాలి ఒకసారి ఆ కాంట్రాక్ట్ నా చేతికి రానివ్వండి ఆ తర్వాత మార్జిన్ ని ఎలా పెంచుకోవాలో మనీతో ఎవరెవరి నోళ్ళు ఎలా మూయించాలో నేను చూసుకుంటాను ఓకే బై బై చల్ బై వెళ్ళిన పని ఏమైంది అంటే ఆ గవర్నమెంట్ కాంట్రాక్ట్ మనకి రాలేదండి మరి మరెవరికి వచ్చింది ఆ భవానీ ఎంటర్‌ప్రైజెస్ కే నో ఎలా జరిగింది ఎలా జరిగింది ఎలా జరిగిందని మీరు నా మీద ఫైరింగ్ అయితే లాభం లేదండి ఆల్్రెడీ ఆ భవానీ ఎంటర్‌ప్రైజెస్ ఎండి రమ్య కాంట్రాక్ట్ కొట్టేసినందుకు పండగ చేసుకుంటోందండి పండగ వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు ఏమండి నేను ఆ రోజు చిలక్కి చెప్పినట్టు చెప్పాను ఇది కోట్ల విలువైన ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ దీని కొటేషన్ ని మీ చేతులతో మీరే స్వయంగా తయారు చేయండి అని దానికి తమరు ఏమన్నారు ఇది గోపి గారు ఫస్ట్ టైం వేసే టెండర్ దానికి ఏ టు జెడ్ అన్ని ఆయనే చూసుకుంటారు అన్నారు ఇప్పుడు ఏమైంది ఆ సార్ది రైజింగ్ హ్యాండ్ కాదు ఐరన్ హ్యాండ్ అని తేలింది చల్పాయ్ అదే మరి ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ అన్నట్టు ఇంతకి టెండర్ ఎంతలో మిస్ అయిందో తెలుసా ఒకే ఒక్క రూపాయి ఓన్లీ 1 రూపీ తేడాతో వాట్ ఓకే ఒక్క రూపాయి తేడాతోనా అదే మరి సర్ప్రైజింగ్ లోకెలా పెద్ద సర్ప్రైజింగ్ అంటే ఏంటి నువ్వు అనేది ఏంటంటే వదిలేండి బాగుండదు చల్పాయ్ చెప్తావా లేదా అలా గొంతు మీద కత్తి పెట్టి చెప్తావా లేదా అంటే చెప్పక దస్తావా ఈసారే కాదండి గత 10 ఏళ్లలో ఏ కాంట్రాక్ట్ ఎవ్వరికి ఒకే ఒక్క రూపాయి తేడాతో పోయినట్టు ఇంతవరకు దాఖలాలేవండి ఇది నా మాట కాదండి ఊళ్ళో అందరూ అనుకుంటున్న మాట ఊళ్ళో అందరూనా ఏంటది అదేంటంటే మనకే తెలియకుండా ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి ఉంటుంది అని ఏంటి నువ్వు అనేది 1 + 1 కలిపితే ఎంతండి 2 కదా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు అదేనండి ఫ్లాష్ బ్యాక్ కి ఫ్లాష్ ఫార్వర్డ్ కున్న అవినాభావ సంబంధం అంటే అర్థం కాలేదండి అయితే అరటిపండు వల్చి పెట్టినట్టు చెబుతాను వినండి తమరికి నాగార్జున సాగర్ వెళ్ళిన తర్వాతే కదండి రాధ చనిపోలేదు బతికే ఉంది రమ్య పేరుతో చలామణి అవుతోంది అని తెలిసింది అవును మరి గోపి గారికి ఈ విషయం ముందుగానే ఎలా తెలిసిందండి అంటే ఏముందండి టెండర్ వేసింది గోపి గారు కొటేషన్ ప్రిపేర్ చేసింది గోపి గారు కొట్టుకుపోయింది మాత్రం ఆ రమ్య ఉరఫ్ రాధ దీని బట్టి ఏం తెలుస్తుందండి రాధ బతికున్న విషయం గోపి గారికి ముందే తెలుసని అందుకే మీ ప్రెస్టీజ్ మూసిలో కలిసిపోయినా రాధని మాత్రం గెలిపించి తీరాలని కంకణం కట్టుకున్నారని కళ్ళ కట్టినట్టు కనిపించడం లేదండి ఈస్ట్మన్ కలర్లో అంటే గోపి కావాలనే ఆ కాంట్రాక్ట్ని పాపం ఎలా కాదంటారండి ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ చాలా స్ట్రాంగ్ ఆ రాధకు ఫోన్ కొట్టుంటుంది ఆయన గారు ఫ్లాట్ అయిపోయి ఉంటాడు లేకపోతే 1 రూపీ ఓన్లీ 1 రూపీ తేడాతో ఆ రాధలా తనుకుపోతుందండి ఆ కాంట్రాక్ట్ ని ఆకాశవాణి చెప్పుంటుందా లేక అశరీరవాణి చెప్పుంటుందా నా గెస్సింగే కరెక్ట్ అయితే నాగార్జున సాగర్ ట్రిప్ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లో మరో భాగం అండి ఐడియా ఎవరిదో గాని మాస్టర్ ప్లాన్ అండి బోర్డు మీటింగ్ పేరుతో ఆ రాధ హనీమూన్ ట్రిప్ పేరుతో గోపి గారు ఇదండి ఆ కష్టమ్మ సాక్షిగా జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ గోపి నాకింత ద్రోహం చేస్తాడా తమరు భలే వారండి ద్రోహం అంటూ మొదలుపెట్టాక ఎంత ద్రోహం అంత ద్రోహం ఏంటండి కుదరాలే గాని ఎంత ద్రోహమైనా చెయ్యొచ్చు ఎంతైనా ఓల్డ్ వైన్కి ఫస్ట్ లవ్కున్న పవరే వేరండి అవి కంపెనీల్ని ముంచేస్తాయి కాపురాల్ని కూల్చేస్తాయి చాయా చాయా ప్లీజ్ చాయా చాయా ఏంటి నువ్వు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు ఆ కోర్ల అమ్మాయి చాలా మంచిది ఒట్టు ఈ అమ్మాయిని నేను బోల్డ్ ఇది అన్నది అది కాదు మరి ఏ ఇది ఛీ తప్పు కళ్ళు పోతాయి పాపం ఆ అమ్మాయికి మనలాగే 2 ఏళ్ల ముందే పెళ్ళయింది బోల్డ్ డబ్బులు సంపాదించుకొస్తానని వాళ్ళ ఆయన పాపం ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడట
అప్పటి ఉత్తరం కూడా రాయలేదట పాపం ఆ అమ్మాయి ఉత్తరాలు రాసినా జవాబే లేదట అందుకే పాపం కష్టపడి కూరలమ్మి నాలుగు రాళ్లు సంపాదించుకుంటాం తెలుసా కూరలమ్మే దాని ఫ్లాష్ బ్యాక్ కూడా తెలుసుకునేంత క్లోజ్ అయ్యావా అంటే పాపం కదా అని ముయ్ ఇందాక నుంచి చూస్తున్నాను పాపం పాపం అని తగిదేపోతున్నా ఏంటి ఎటూ దాని మొగుడు దేశాలు పట్టుకుపోయాడు కదా అని ఆ లోటు నువ్వు భర్తీ చేయాలని చూస్తున్నావా నిన్ను దాన్ని పచ్చడి బండ పెట్టి నెత్తి పగల కొట్టి చంపేస్తాను జాగ్రత్త ఛీ నీకి మధ్య మరీ బుద్ధి లేకుండా పోతుంది ఏంటి ఏంటండి నువ్వు అలా కళ్ళెర్ర చేస్తే నేనేం భయపడిపోతాను అనుకుంటున్నావా నేనేం భయపడను ఓహో అంటే అంతకు తెగించేసావా అంటే మ్యాట్రేట్ బయటపడిపోయింది కాబట్టి సెకండ్ సెటప్ పెట్టేద్దామని ప్లాన్ చేస్తున్నావా నీ పీకని దాని పీకని ఒకే తాడుతో కట్టి దూలానికి వేలాడదీస్తాను జాగ్రత్త చావూరుకో నోటికి అంత మాట వస్తే అంత మాటే నా బతుక్కి ఒక సెటప్ కే దిక్కు లేదు సెకండ్ సెటప్ కూడానా ఏంటి ఏంటండి ఇంత చెప్పినా నువ్వు నమ్మకపోతే పద గుడికి వెళ్దాం అమ్మవారి ముందు దీపం ఆర్పి ప్రమాణం చేస్తాను ఏమనుకున్నావో ఆంజనేయ స్వామి గుళ్ళో అరచేతిలో కర్పూరం వెలిగించుకొని నా చెయ్యి కాలిపోతున్నా మరేంటమ్మా మాటలు నా లైఫ్ లో ఛాయం తప్ప ఇంకెవరన్నా అమ్మాయితో అయ్యో ప్లీజ్ ఏంటిది చిన్నపిల్లలాగా నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏం చేయనంటే సారీ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెరీ సారీ చేసినంత చేసి సారీ అంటే సారీ నేను అసలు నీతో మాట్లాడనుపో మా వారు బంగారు కొండ కదూ ప్లీజ్ నేనేం బంగారు కొండను కాదు నాకు తెలుసులే అదికేగా నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటావు సారీ సారీ చెప్పాను కదా పోనీ ఏం చేస్తే నీ కోపం పోతుందో చెప్పు సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను ఫస్ట్ సినిమాకి వెళ్దామా ఏమవుతు పోనీ నెక్లెస్ రోడ్ షికార్కి వెళ్దామా నేనేం రాను ఓ పని చేద్దాం మారేట్లో డిన్నర్ చేద్దాం ఏం అక్కర్లేదు అయితే హ్యాపీగా మల్లెపూల ప్రోగ్రాం పెట్టుకుందామా నిజంగా నిజంగా అలకల తర్వాత జరిగేదే అసలైన మల్లెపూల ప్రోగ్రాం అర్థమైందా గారు ఇది ప్రారంభం మాత్రమే మనం ఇంకా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి yes madam గెలుపుకి షార్ట్ కట్స్ ఏవి ఉండవని మీకు తెలుసు కష్టపడి పని చేయడం నిజాయితీతో పని చేయడం మనం చేసే పనిని ప్రేమించడం ఈ మూడే గెలుపుకి పునాదులని నా నమ్మకం ఆ ఇప్పుడు వర్కర్స్ ఏమంటున్నారు ఆదినారాయణ లేని లోటు ఏ మాత్రం కనిపించడం లేదంటున్నారు మేడం ఓకే వర్కర్స్ హ్యాపీగా ఉంటేనే ఏ కంపెనీ అయినా అభివృద్ధిలోకి వచ్చేది సో వర్కర్స్ వెల్ఫేర్ కోసం ఎలాంటి స్కీమ్స్ ప్రవేశపెడితే బాగుంటుందో ఆలోచించండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితో నేను మాట్లాడాను మనం తీసుకోబోయే ప్రతి స్టెప్ కి వాళ్ళ పూర్తి సపోర్ట్ ఉంటుంది అన్నారు వన్ మినిట్ హలో రమ్యా హియర్ కంగ్రాచులేషన్స్ రాధా మీరా అవును రాధా నేనే మూర్తి గారు మనం తర్వాత మాట్లాడుకుందాం అలాగే మేడం హలో నాకు నిన్ను చూడగానే ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసా చింటుగళ్ళ చిన్న పిల్లలా మారిపోయి గంతులేయాలి అనిపించింది ఆ గోల్డెన్ డేస్ మళ్ళీ రావు అవును గోపి గారు గడిచిపోయిన ఆ రోజులు మళ్ళీ రావు నిజంగా రానే రావు రమ్య మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ భవానీ ఎంటర్ప్రైజెస్ నాకెంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా నువ్వు అసలు నువ్వు నువ్వేనా అనిపిస్తుంది చింటుగాడి మాటలకి అమాయకంగా పసిపిల్లలా నవ్వి మా రాధేనా అనిపిస్తుంది
ఆ రోజు నిన్ను గుళ్ళో చూసినప్పుడు నిన్ను మళ్ళీ చూడడానికి నా కళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నాయో అనిపించింది. ఎంత మారిపోయావ్ రాధా, పేరు రూపం అన్నీ అన్నీ. గోపి గారు, ఎంత మారిపోయినా నేనెప్పటికీ నేనే. నాకు తెలుసు, నాకు తెలుసు రాధా, నీలో కనిపించే ఈ మార్పు పైకి మాత్రం, కానీ నీలో నువ్వు మాత్రం ఎప్పటికీ పసిపిల్లవే. ఇంతకీ ఎవరు? పాప బాబా? పాప. పాప, గుడ్. నాకు పాపను చూడాలనిపిస్తుంది. ఎప్పుడు చూపిస్తావు? త్వరలోనే. కానీ మంజు. మంజు రాధగాను ఉన్న నాళ్ళు నిన్ను శత్రువులా చూసింది, ఇప్పుడు నువ్వు బతికే ఉన్నావని తెలిసి మరింత కక్ష పెంచుకుంటుంది అంతేగా. అవును, నీ మీద అభిమానంతోనే తన కాదన్నానని తనకి నా మీద చాలా కోపం. ఏవైతేనే మంజు అదృష్టవంతురాలు, ఇష్టపడ్డవాణ్ణే భర్తగా సాధించుకుంది. గోపిగారు, రాధ అనేది ఓ గతం. ఆ గతం మీ మ్యారీడ్ లైఫ్కి, మీ పర్సనల్ లైఫ్కి ఎప్పటికీ అడ్డు కాకూడదు. మీరు ఆనందంగా ఉండాలి ఎప్పటికీ. ఆనందం ఎప్పుడైతే నా చింటుగడ గొంతు మోగబోయిందో అప్పుడే ఆనందం నాకు దూరమైపోయింది. ఇలా నీ గొంతు వింటుంటే మళ్ళీ ఆ పాత రోజులకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. గోపి గారు, ఇది లైఫ్. కావాలనుకున్నప్పుడల్లా రివైండ్ చేసుకోవడానికి ఇది వీడియో క్యాసెట్ కాదు. రాధా, నీ రూపంలోనే కాదు నీ మాటల్లో కూడా చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. తప్పదుగా, అనుభవాలతో మనసు గట్టిపడిపోయాక మాట పదును తేలుతుంది. కానీ రాధా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. ఎవరితో చాలా డీప్గా మాట్లాడుతున్నావు? అది ఒక డీలర్తో. మరి నన్ను చూడగానే సడన్గా ఫోన్ పెట్టేశావే? మాట్లాడాల్సింది అయిపోయింది, పెట్టేశాను. ఏంటి ఇలా వచ్చారు? నేను ఈ కంపెనీకి బాస్ని, ఎక్కడికైనా వస్తాను ఎప్పుడైనా వస్తాను. ఎక్కడికి? ఫ్యాక్టరీకి, చిన్న పని ఉంది. సో వాట్, నేను రాగానే వెళ్ళాలా? లంచ్ తర్వాత వెళ్ళొచ్చుగా. కాదు, అర్జెంట్ పని, ఇప్పుడే వెళ్ళాలి. మేడం, ఈ ఫైల్ ఒకసారి చూస్తారా? అక్కడ పెట్టు మాల్తి, తర్వాత చూస్తాను. హలో, భవానీ ఎంటర్ప్రైజెస్. అన్నయ్, నువ్వా గోపి, బాగున్నావా? బాగున్నా అన్నయ్,
నీకు సువార్త చెప్దామని బయలుదేరాను. శుభవార్త నాకా? ఏంటది? కారులో బయలుదేరగానే కాల్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ ఇంత శుభవార్తని ఫోన్లో కాదు పర్సనల్గా కలిసి చెప్పాలనిపించింది. ఇంటికి ఏంటా శుభవార్తను అడగవేంటన్నాయ్? ఏంటది? రాధ, మన రాధ బతికే ఉందన్నయ్య. ఏం నువ్వు అనేది గోపి? నువ్వు చెప్పేది నిజమేనా? రాధ, మన రాధ బతికే ఉందా? బ్రతుకుండడమే కాదనే, ఈ ఊళ్ళోనే ఉంది. నిజంగానా? నువ్వు మాట్లాడావా? నీకెలా తెలిసింది? నువ్వు రాధను చూసావా? చెప్పు గోపి. మొన్న నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు చూశాను. ఎంత మారిపోయింది తెలుసా? రూపం, భాష, స్టేటస్ అన్నీ మారిపోయాయి. అన్నయ్య, ఇప్పుడు రాధ పేరు రాధ కాదు, రమ్య. పొజిషన్ ఏంటో తెలుసా? ఈ సిటీలోనే ఫేమస్ కంపెనీ భవానీ ఎంటర్ప్రైజెస్కి రాధ, సారీ రమ్య, ఎండి, మేనేజింగ్ డైరెక్టర్. గోపి, నువ్వు చెప్పేది వింటుంటే నేను నమ్మలేకపోతున్నాను. రాధని రమ్యగా చూసినప్పుడు నాది కూడా సేమ్ ఫీలింగ్ అన్నాయి. పల్లెటూరు పిల్లలా కనిపించే రాధ ఇప్పుడు మోడర్న్గా, ఫాస్ట్గా, ఎండి హోదాలు అబ్బో అన్బిలీవబుల్ అనుకో, కానీ ఇది నిజం, మనం నమ్మి తీరాలి. మరి రాధకి డెలివరీ? అదే చెప్పబోతున్నాయ్, రాధకి ఆడపిల్ల పుట్టిందంట. ఇస్ ఇట్? అవునన్నాయ్, ఇంతకుముందే తను నాకు ఫోన్లో చెప్పింది. అఫ్కోర్స్, నేను కూడా చూడలేదనుకో, రాధ మాటలను బట్టి పాప అందంగానే ఉండుంటుంది, తల్లి పోలికలో వచ్చుంటే. ఆడపిల్ల? ఆడపిల్ల పుట్టిందా? నా టెడ్డి నిజంగానే మళ్ళీ పుట్టిందా? థ్యాంక్స్ గోపి, థ్యాంక్స్ అలాట్. నిజంగానే శుభవార్త చెప్పా. ఒకటి కాదు, రెండు శుభవార్తలు. ఒకటి రాధ బతుకుందని, రెండు పాప పుట్టిందని. థ్యాంక్స్ గోపి, థ్యాంక్స్ అలాట్. కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలన్నాయి. పొజిషన్ మారినా, స్టేటస్ మారినా, రాధ మనసు మాత్రం కొంచెం కూడా మారలేదు. ఏ కల్మషం లేని ఆ కళ్ళల్లో అదే ఆత్మీయత, అదే అభిమానం. అదృష్టవంతుడు గోపి, రాధ కళ్ళలో సూటిగా చూస్తూ మాట్లాడగలిగా. నాకంత అదృష్టం కూడా లేదు. అన్నయ్య, మాట్లాడవేంటి? నమ్మలేని నిజం కదా? అవును గోపి, నిజంగా నమ్మలేని విషయమే. మనందరం సంతోషించాల్సిన విషయం కూడా. రా, ఇంటికి వెళ్దాం. లేదన్నయ్య, నేను అర్జెంట్గా ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద గుడ్ న్యూస్. బాయ్ అన్నయ్య. బాయ్. చిన్నారి, ఈ అమ్మ ఆశలన్నీ నీ మీదే. ఈ బోసినవుల్ని చూడ్డానికే ఈ అమ్మ ఇంకా ప్రాణాలతో మిగిలింది. రమ్యమ్మ, నీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? ఏమోనమ్మా, నీకు బాగా కావాల్సిన వాళ్ళని చెప్పమన్నారు, కింద రూమ్ లో కూర్చోబెట్టాను. వస్తున్నానని చెప్పు. అట్టగేనమ్మా. నీకోసం ఎవరా మగాడొచ్చినట్టుంది? నీకు ఎటువైపు చుట్టమోనని ఆహా, వెనకా ముందు ఎవరు లేరన్నావు కదా, అడ్డు జరగండి. నీ దారికి ఎవరు అడ్డొస్తారులే? ఇంతకు వచ్చింది పాత చుట్టవా, కొత్త బంధువా? ఆహా, ఊరికి అడిగి తెలుసుకుందామని. అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, తప్పుకోండి. మీరా? నేనే రాధా. బాగున్నావా? నిన్ను సాగర్లో చూశానని గోపి చెప్పాడు. నీ గురించి తెలియగానే అక్కెలా ఉంది? అలాగే ఉంది. టెడ్డిని తలుచుకుంటూ రోజు రోజుకి మరీ పిచ్చిదైపోతుంది. పాప? పాపే. ఏం పేరు పెట్టారు? ఇంకా ఏ పేరు పెట్టలేదు.
పాపని నేను ఒకసారి ఎత్తుకోవచ్చా? ప్లీజ్ ఒక్కసారి. కావాలని టెండర్ కొటేషన్ ని ఆ రాధకి లీక్ చేసి ఆ కాంట్రాక్ట్ ని అది ఎగిరేసిపోయేలా చేసింది అబద్ధమా? ప్రియురాలి మోజుల పడి కంపెనీని చీట్ చేసింది అబద్ధమా? ఏది ఏది అబద్ధం? తెల్ల చీర మల్లెపూలు బాగానే అలంకరించుకున్నా, సూపర్.